నమస్తే సార్. నమస్తే సార్. రోజా మీద 100 కోట్ల స్కామ్ ఉంది అని చెప్పేసి, అంటే స్కామ్ చేశారు అని చెప్పి ఆత్యపాత్య నేతలు ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది సార్? అంటే ఆడుదాం ఆంధ్రాలో ఇది అంతా స్కామ్ జరిగింది అంటున్నారు. యా, ఆత్యపాత్య ఫెడరేషన్ అనే ఒక సంస్థ ఉంది. ఆత్యపాత్య అంటే ఒక రకమైన లోకల్ గేమ్స్ సంబంధించినవి, ఒక రకమైన కబడ్డీ లాంటి, ఉప్పు పట్టి ఇలాగా రకరకాలుగా రకరకాల రాష్ట్రాల్లో వివిధ రకాల రాష్ట్రాలు వివిధ రకాల పేర్లు ఉంటుంది దీనికి. ఇది నేషనల్ ఫెడరేషన్ కూడా ఉంది అన్నమాట. ఇది పెద్దగా రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి కూడా పోటీలు జరుగుతుంటాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆత్యపాత్య ఫెడరేషన్ ఒకటి ఉంది. దాని సీఈఓ ప్రసాద్ అని ఆయన సిఐడికి కంప్లైంట్ ఇచ్చాడు రోజా మీద. అదేంటంటే ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాం చేశారు. అందులో ఈమె పర్యాటక క్రీడల శాఖ మంత్రి కాబట్టి రోజా ఆధ్వర్యంలో జరిగింది. అది ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. అట్లాగే శాప్ అని ఉంటుంది కాబట్టి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా దీనికి బాధ్యుడు. వీళ్ళిద్దరు కలిసి 100 కోట్లు ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో డబ్బులు తినేశారని ఈ ఆత్యపాత్య ఫెడరేషన్ సీఈఓ ప్రసాద్ సిఐడికి కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు దీని మీద సిఐడి కంప్లైంట్ తీసుకొని దీని మీద ఇప్పుడు విచారణ చేపట్టిందని చెప్తున్నారు. సో ఇది రోజా మీద స్టార్ట్ అయింది. అంటే నేను డే వన్లోనే చెప్పాను, మనం రోజు ఒక రివెంజ్ స్టోరీ చెప్పుకోవాలి. మనకి మీదట ఇది మినిమమ్ 2 ఏళ్ళు ఉంటుందో 5 ఏళ్ళు కూడా ఇది సాగుతుందో తెలియదు, కానీ రోజు ఒక రివెంజ్ స్టోరీ అయితే స్టార్ట్ అయింది. ఇందాక కూడా ఒకటి చెప్పుకున్నాం, కొడాలి నాని వ్యక్తిగత భద్రత, ఇంటి దగ్గర భద్రత కూడా తీసేశారు. వాళ్ళ ఇంటి మీద దాడి జరిగినా కూడా భద్రత తీసేశారంటే అర్థం దాడి చేసేవాళ్ళు చేసుకోండి, ఇంకా క్లియర్ చేశాం మీకు అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తప్ప ఇంకోటి ఏం కాదు. మరి ఆయన కోర్టుకి వెళ్తారా ఏం జరుగుతుందని చూడాలి. ఆల్రెడీ అతని మీద అటాక్స్ జరుగుతున్నాయి, కొడాలి నానికి తీవ్రంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ చాలామంది వైసీపీల మీద దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో వీళ్ళు సెక్యూరిటీ కూడా తీసేయడం అంటే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే, క్లియర్గా ఉంది గ్రౌండ్ మీరు వెళ్ళి దున్నుకోండి అని చెప్పడమే. అదేవిధంగా రెండో వైపున ఏం చేస్తున్నారంటే కేసులు పెడుతున్నారు వరుసగా. గతంలో తమ మీద ఎవరెవరు విరుచుకుపడ్డారో వాళ్ళ మీద వరుసగా కేసులు మొదలవుతున్నాయి. ముందుగా మనకు ఫస్ట్ కేసు అని చెప్పాలంటే జగన్ మీదనే, జగన్ మీద మద్యం కుంభకోణం. మద్యం కుంభకోణంలో వాసుదేవ్ రెడ్డి బెవరేజెస్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ దాని హెడ్ ఎవరైతే ఉన్నారో వాసుదేవ్ రెడ్డి, ఆయన ఆఫీసులో ఫైల్స్ 2వ రోజే రిజల్ట్ వచ్చిన 2వ రోజే, 4వ తేదీ రిజల్ట్ వస్తే 5వ తేదీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఆ ఫైల్స్ అంతా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు సిఐడి వాళ్ళు. దాని తర్వాత 7వ తారీఖు ఇక్కడ హైదరాబాద్లో వాసుదేవ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆయన మీద కేసు కూడా నమోదు చేశారు. ఆయన హైకోర్టుకి ముందస్తు బెయిల్కి పిటిషన్ పెట్టినా కూడా హైకోర్టు ఇవ్వలేదు. సో వాసుదేవ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ వాసుదేవ రెడ్డి గారిని అప్రూవర్గా మారితే జగన్ని ఈజీగా వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఈ కేసులో. అంటే మద్యం, ఇసుక, ఇంకా ఇట్లాంటి ఒక 100 వస్తాయి. ఏది ఇట్లా ఆడుదామా, ప్రతి అంటే జగన్ ప్రభుత్వంలో చేసిన ప్రతి స్కీమ్లో కూడా స్కామ్ ఉందనేది మనకి ఇప్పుడు రాబోతున్నాయి. మనం రోజుకి కనీసం 2-3 చెప్పుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు రోజా మీద వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళ టార్గెట్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా ఇలాంటి వాళ్ళు, అంబటి రాంబాబు, పేర్ని నాని ఇలాంటి వాళ్ళు వరుసగా ఉంటారు. ఆల్రెడీ బొత్స మీద ఇంకో కుంభకోణం, టీచర్ల బదిలీ కుంభకోణం బస్ మీద స్టార్ట్ అయింది. ఇప్పుడు రోజా మీద ఈరోజు స్టార్ట్ అయింది. మామూలుగా వీళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా నేను చెప్పాను. తెలుగుదేశం కూటమి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ప్రత్యర్థుల మీద కేసులు పెట్టే విషయంలో ఎవరో ఒక అనామక ఆర్గనైజేషన్ నుంచి ఒకరు కంప్లైంట్ ఇస్తారు. ఆ అనామక ఆర్గనైజేషన్ వీళ్ళల్లో ఉంటారు, కానీ అది మనకు తెలియదు. ప్రజలకు ఏమని చెప్తారో, ఆత్యపాత్య, ఇప్పుడు ఈ పేరు నేను ఎప్పుడు వినలేదు జీవితంలో, ఫస్ట్ టైం విన్నా. ఆత్యపాత్య ఫెడరేషన్ అతను, ఒక అతను కంప్లైంట్ ఇచ్చాడు సిఐడి. దీన్ని తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది. మామూలుగా అయితే ఈ ఆత్యపాత్య గురించి తెలుగుదేశం మీడియా పట్టించుకోదు, కానీ ఇతను కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి రోజా మీద మీడియా ఫ్రంట్ లైన్లో వస్తుంది, ఫ్రంట్ పేజీలో వస్తుంది. తర్వాత ప్రైమ్ టైం డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి దీని మీద. దీని మీద నెక్స్ట్ స్టెప్ వరలరామయ్య లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు. బుద్ధ వెంకన్న, వరలరామయ్య, బోండవమ్మ వీళ్ళు కొంతమంది దీనికోసం ఉంటారు.
వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి దీని మీద డేటా ఇస్తారు, దీని మీద చర్య తీసుకోవాలని కోరుతారు. సిఐడి రంగంలోకి దిగుతుంది. సో ముందుగా అధికారులను అరెస్ట్ చేస్తారు. ఈ ఈ ఆడుదామాంధ్ర ఎవరైతే నిర్వహించారో ఆ అధికారులను పట్టుకుంటారు. ఫస్ట్ ఆ ఫైల్స్ అవన్నీ కలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత రాజకీయ నాయకుల మీద వెళ్తారు. ఈ లోపలంతా కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. వెళ్ళినాక రోజా మీదకి వెళ్తారు. రోజా ఈ లోపల నన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలని కోర్టుకు వెళ్తుంది. కోర్టు కూడా రిజెక్ట్ చేస్తుంది. సో దాని తర్వాత రోజాని అరెస్ట్ చేస్తుంది సిఐడి. ఈ డ్రామా అంతా జరగబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే రోజాకి వేరే మార్గం లేదు. ఎందుకంటే రోజా గత 5 ఏళ్లలో, అంతకుముందు 5 ఏళ్లలో, గత 10 ఏళ్లలో తీవ్రంగా చంద్రబాబు నాయుడు కుటుంబం మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, బాలకృష్ణ మీద కావచ్చు విరుచుకుపడింది. చివరికి ఆమె ఎంత ఘోరంగా తయారైందంటే చంద్రబాబు అరెస్టును కూడా పండగ చేసుకోవడం, అది కూడా సైలెంట్గా ఇంట్లో చేసుకున్నా ఒక అర్థం ఉంది. ఆమె బహిరంగంగా టపాసులు కావడం, సీట్లు పంచడం, ఈ స్థాయికి వెళ్ళిపోయింది ఆమె. సో దాని ఫలితం అంటే ఆలోచించాలి. రేపు పొద్దున మన అధికారం పోతే వీళ్ళు చేస్తారు కదా అని. మేబీ వాళ్ళు పర్మనెంట్గా చాలామంది మనుషులు కూడా ఎలాగా బిహేవ్ చేస్తున్నారంటే వీడేదో 200 ఏళ్ళు బతికెట్టుకు బిహేవ్ చేస్తుంటారు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా విపరీతమైన గ్రీడ్ ఉంటుంది. రామోజీరావు ఫర్ ఎగ్జాంపుల్, 87 ఏళ్ళు వచ్చింది ఆయన. ఆయన జగన్ మీద తీవ్రమైన పోరాటం. ఆయన 87 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు బతుకుతామరా మనం, ప్రశాంతంగా ఉందామని ఆయనకు లేదు. ఇది హ్యూమన్ నేచర్. ఇది వీళ్ళు ఒక 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతుకుతారన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు ఏజ్ అయిపోయినా కూడా. సో అలాగా మనకి ఇప్పుడు మనకు ఉన్నదంతా చంద్రబాబు 75, అటు మోడీ 75, కానీ వీళ్ళిద్దరు బిహేవియర్ చూస్తే మనం వీళ్ళకి ఇంకొక 100 ఏళ్ళు బతుకుతారేమో అన్నట్టుగా వీళ్ళ ప్లాన్లు ఉంటాయి. మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఏదో మనకేమో అప్పుడే రిటైర్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాం. వీళ్ళేమో ఇంకా రాజకీయ నాయకులు ఎక్కువ ఉంటుంది. నేను ఆ మధ్య మన దేవేగౌడ్ని ఒక ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను ఒక డాక్యుమెంటరీ కోసం. ఆయనకు అప్పటికే 80+. ఆయన నన్ను ముందే పోరాటకి నన్నకి దైవ ఆశీస్ బేకు అది ఇదని మాట్లాడుతున్నాడు ఇవ్వ తన ఫోన్లో. నేను బాబు అనుకున్నా నీ ముందు పోరాటం ఏంటో, నువ్వు ఇక ఆల్రెడీ 80+ అని అంటే అలా ఉంటారన్నమాట రాజకీయ నాయకులు. సో అలాగా రోజాలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మన గవర్నమెంట్ ఒకవేళ కూలిపోతే వీళ్ళు ఏం చేస్తారు అనేది కూడా ఉండాలి కదా. సో అది కూడా లేదు ఆమెకు. ఆమె తీవ్రంగా ఇచ్చింది. ఇప్పుడు ఇదొకటే కుంభకోణం. ఆల్రెడీ కిరణ్ రాయల్ ఒకటి మాట్లాడుతున్నాడు ఎప్పటి నుంచో, తిరుమలలో ఈమె పెద్ద కుంభకోణం చేస్తుందని. కాబట్టి నెక్స్ట్ ఆమె మీద అది కూడా రాబోతుంది. కనీసం ఒక 4-5 కుంభకోణం స్కామ్ కేసులు ఆమె మీద వస్తాయి. ఆమెను పర్మనెంట్గా బెయిల్ రాకుండా ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో పీటీ వారెంట్ ఇష్యూ చేస్తారు. ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ అంటారు. ఆ పీటీ వారెంట్ ఏంటంటే ఇంకోటి ఇష్యూ చేస్తారు. దీంట్లో బెయిల్ రాగానే మళ్ళీ దాంట్లో అరెస్ట్ అవుతుంది. ఇలాగా రోజాని పర్మనెంట్గా జైల్లో మూసేసే కార్యక్రమం మొదలైంది. ఇది ఎంతమందిని మూసేస్తారు అనేది తెలీదు. జగన్ ఆల్రెడీ నిన్న అన్నాడు వీళ్ళు ఏం చేస్తారు మహా అంటే కేసులు పెడతారని. అదే చేస్తారు. కేసులు పెట్టడం అంటే అందరినీ తీసుకెళ్లి జైలు వేస్తారు, కేసులు ఇంకా నువ్వు కొట్లాడుకుంటుండాలి. వ్యవస్థలు కూడా జగన్తో పోలిస్తే, నేను గతంలో కూడా చెప్పాను, చంద్రబాబు జగన్తో కంపేర్ చేస్తే సపోర్ట్ సిస్టమ్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి అంటే కులం ఎవరికి ఎక్కువ ఉంది స్ట్రాంగ్గా, చంద్రబాబుకు ఉంది. తర్వాత ఆయనకున్న వ్యవస్థల్లో పట్టు చంద్రబాబుకు ఉంది. మీడియా ఎవరికి స్ట్రాంగ్గా ఉంది చంద్రబాబుకు ఉంది. పార్టీ స్ట్రక్చర్ చూసుకుంటే ఎవరికి స్ట్రాంగ్గా ఉంది చంద్రబాబుకు ఉంది. రాష్ట్రంలో అధికారం ఎవరి దగ్గర ఉంది చంద్రబాబు దగ్గర ఉంది. సెంట్రల్ అధికారంలో ప్రధాన భాగం ఎవరు ఉన్నారు చంద్రబాబు ఉన్నాడు. ఇలాగా ఒక 5-6 రకాల సపోర్ట్ సిస్టమ్స్ చంద్రబాబుకు ఉంది. జగన్కి ఈ కొంత సిస్టమ్స్ ఉన్నాయి, లేవని కాదు, కానీ అవన్నీ వెరీ వీక్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా జగన్ అండ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైన నిర్బంధాన్ని, తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనివల్ల మనకేంటి మనం వేడుకు చూద్దామని అందుకోవచ్చు, కానీ అలా ఉండదు. కక్ష సాధింపు అనేది రేపు పొద్దున వాళ్ళు కూడా తిరగబడ్డము, గ్రౌండ్ లెవెల్లో స్ట్రీట్ లెవెల్లో వైలెన్స్లకు దారితీయడం, దీనివల్ల శాంతి భద్రతలు అనేవి దెబ్బతింటుంది. ఇదే విషయాన్ని షర్మిల కూడా మొన్న ఒక మంచి లెటర్ రాసిందామె. మీరు విజ్ఞతతో ఆలోచించాలి, సంస్కారాన్ని ఉపయోగించండి, ఈ విసిఎస్ సర్కిల్లోకి వెళ్ళకండి, వాళ్ళు చేశారని మీరు చేశారని వాళ్ళు ఇలా వెళ్ళకండి, మీరు మంచి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించండి, శాంతి భద్రతలను ఇవ్వండి అనేది ఆమె చెప్పింది. అది కానీ వినేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. చంద్రబాబు కూడా వినే విధంగా కనబడలేదు. ఇటు పవన్ కళ్యాణ్ స్పీచ్లు ఇస్తాడు కానీ యాక్షన్లో ఉండడు.
ఎందుకంటే ఇవన్నీ ఇప్పటి వరకు అతను ఖండించలేదు, కనీసం ప్రజలకు ఒక పిలుపు ఇవ్వలేదు. పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అరే బాబు మీరు కక్ష తీర్చుకోకండి అని ఇవ్వలేదు, వాళ్ళకు మాత్రం చెప్తున్నాడు. ఇదేదో చెప్పేవాడు. గాంధీ వైలెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆయుధాలు సైన్యం ఉన్న బ్రిటిష్ వాళ్ళకి నాన్ వైలెన్స్ బోధించలేదు గాంధీ. పేద ప్రజలు గన్నులు పట్టుకొని లేకపోతే ఆయుధాలు పట్టుకొని పోరాడుతుంటే వాళ్ళకి నాన్ వైలెన్స్ బోధించాడని గాంధీ మీద విమర్శ అది. అలాగా పవన్ కళ్యాణ్ కూడా ఎవరైతే పవర్ఫుల్గా ఆయుధాలు పట్టుకొని ఇంకోటి పట్టుకొని దాడులు చేస్తున్నాడో వాళ్ళకి బోధించట్లేదు, లేని వాళ్ళ దగ్గరకు బోధిస్తున్నాడు. సో ఇది ఎక్కడికి దారితీస్తుందనే చూడాలి. నిజానికి వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా ఓటు వేశారు, వీళ్ళని ఎన్నుకున్నారు. వీళ్ళు ఇప్పుడు నిరూపించుకోవాలి మేము జగన్ లాగా కాదు, మాకు రివెంజ్ లేదు, మాకు ప్రజల భవిష్యత్తు వాళ్ళ అభివృద్ధి ముఖ్యమని చంద్రబాబు నిరూపించుకోవాలి. కానీ నిరూపించుకునే పరిస్థితి అయితే నాకైతే కనిపించట్లేదు. రివెంజ్ మోడ్లోనే ఉంది గవర్నమెంట్ కంప్లీట్గా. మేబీ లోకేష్ ముందు నుంచి చెప్తున్నాను నా దగ్గర ఎర్ర బుక్ ఉంది నేను అంతు చూస్తానని. లోకేష్ ఫుల్ టైం దాని మీద కేంద్రీకరించడానికి ఒక మెకానిజాన్ని కూడా రెడీ చేసి ఎట్లా ప్రొసీజ్ అవ్వాలి ఇదంతా ఒక ప్యాటర్న్లో వెళ్తూ ఉంటారు. దీన్ని ఇంకా ఎలా ఎదుర్కొంటారనేది మనం చూడాలి.